మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం మాలా కుమార్ గారి ఏమండి కథల్లోని 8వ కథ అయిన పౌరుషిణి 2వ భాగం విందాం. జబల్పూర్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఒకనొక రోజు ఆఫీస్ నుంచి వస్తూనే మిసెస్ భట్నగర్ లేడీస్ క్లబ్లో బ్యూటీ క్లాసులు తీసుకుంటుందట. నెలకు 10 రూపాయలు ఫీజు, 3 నెలల కోర్సు అట. నోటీస్ పంపారు, నువ్వు పిల్లల స్కూల్ నుంచి వచ్చేదాకా ఖాళీనేగా, నీ పేరు ఇచ్చాను, ఫీజు కట్టేశాను, క్లాస్లో చేరు అన్నారు. ఏమండి, నా గుండె గుబేల్. బ్యూటీ కోర్స్ అంటే అందరూ ఫ్యాషనబుల్ వాళ్ళు ఉంటారేమో, ఎవరెవరు వస్తారో ఏమో. ఏమండికి నా మొహం చూడగానే నేనేం చెప్పబోతున్నానో తెలిసిపోయింది. అదేమిటో, నేను నోరు తెరవకుండానే నా మొహమే అన్నీ చెప్పేస్తుంది ఏమండికి. ఏ చేరవా, నువ్వు నేర్చుకోలేవా? నేర్చుకోలేనా? తర్వాత ఇంకేముంది, కోర్సులో చేరటమే. అలా బ్యూటీ కోర్సులో చేరానా, 20 మంది స్టూడెంట్స్ ఉంటే నెల తిరిగేసరికి నేను ఒక్కదాన్నే మిగిలాను క్లాసులో. మా క్లాసులు నడుపుకోవడానికి ఇచ్చిన హాల్ కూడా ఎవరూ లేరు కదా అని వాపస్ తీసేసుకున్నారు. నేను మటుకు మిసెస్ భట్నాగర్ను మెప్పించి వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 నెలల కోర్స్ థియరీ పూర్తి చేశాను. అందరూ ఉంటే ప్రాక్టికల్స్ కూడా అయ్యేవి. పోనీలే, కోర్స్ కంప్లీట్ అయ్యింది. కాలు ఇంకొంచెం ముందుకు నడిచి బరోడాకు తీసుకెళ్ళింది. ఏమండి, ఇంతకుముందు ఒకసారి బరోడాలో ఉన్నారు. అప్పుడు టెన్నిస్ క్లబ్లో సుధీర్ దాండేకర్ పరిచయం అయ్యారట. ఆయన పార్లికర్ను పరిచయం చేశారట. సుధీర్ ఏదో కంపెనీలో డైరెక్టర్, ఆయన భార్య ఉష. పార్లికర్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్గాను, ఆయన భార్య కల్పన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గాను జాబ్ చేస్తున్నారు. మేము సెటిల్ అయ్యాక ఒకరోజు 2 కుటుంబాలను డిన్నర్కి పిలిచాము. ఉష ఊర్వశి అనే పేరుతో బ్యూటీ పార్లర్ నడుపుతుందని తెలియగానే నా కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. నేను జబల్పూర్లో కోర్స్ చేశాను కానీ ప్రాక్టీస్ చేయలేదు అంటే దానికేం భాగ్యం, మీ పిల్లలు కుమార్ వెళ్ళగానే మా పార్లర్కి వచ్చేసే ప్రాక్టీస్ చేసుకుందు గాని అంది. అబ్బా, అంతకన్నా కావాల్సిందేముంది, ఆనందం ఆనందం ఆయనే అని పాడేసుకున్నానే కానీ రాబోయే ఉపద్రవాన్ని పసికట్టలేకపోయాను. మర్నాడు పొద్దున్న కల్పన వాళ్ళ కాలేజ్కి రమ్మంటే ఎందుకబ్బా అని ఆశ్చర్యపోయాను. వాళ్ళు వెళ్ళిపోయాక, ఎందుకండి కల్పనా దీది వాళ్ళ కాలేజ్కి రమ్మంటుంది అని అమాయకంగా అడిగాను. వాళ్ళ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ చైల్డ్ డెవలప్మెంట్కు ఇంకా అడ్మిషన్స్ అవుతున్నాయట. అది చేస్తే సొంతంగా నర్సరీ స్కూల్ పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడైనా నర్సరీ టీచర్గా జాబ్ చేయవచ్చు. నర్సరీ టీచర్ అయితే మధ్యాహ్నానికి క్లాసులు అయిపోయి ఇంటికి వచ్చేయచ్చు, రేపు వెళ్ళి అప్లికేషన్ ఇద్దాము అన్నారు. ఇంకెవరి కోసం, నా కోసమేగా అని తెలిసిపోయిందిగా. ఏమండి, ఉషా బ్యూటీ పార్లర్ నడుపుతుందట, నన్ను రోజు వచ్చి ప్రాక్టీస్ చేసుకోమంది. మరి కాలేజీలో చేరితే పార్లర్కు వెళ్ళలేనుగా, సంశయంగా అన్నాను. ఏమండి, పౌరుషిణిని ఎట్లా బుజ్జగిస్తారా అని ఆసక్తిగా చూస్తూ. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. నువ్వు ఖాళీగా ఉండే కన్నా ఏదైనా ఉద్యోగం చూసుకుంటే నీకు ఓ వ్యాపకం ఉంటుంది అన్నారు. పార్లర్లో చేయవచ్చు, లేదా సొంతంగా పార్లర్ ఓపెన్ చేసుకోవచ్చు కదా అన్నాను. ఫ్యాషన్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి, పైగా ఇంకా బ్యూటీ పార్లర్లు అంత పాపులర్ కాలేదు. మనకు పోస్టింగ్ వచ్చిన చోటల్లా బ్యూటీ పార్లర్ అవసరం ఉండకపోవచ్చు, అన్ని చోట్ల అంత డిమాండ్ ఉండకపోవచ్చు. కానీ గైనకాలజిస్టులకు, నర్సరీ టీచర్లకు ఎప్పుడు ఏ ఊరైనా డిమాండ్ తగ్గదు. ఏ, నువ్వు చదవలేవా? హా అయిపోయింది, పౌరుషిణి పడిపాయే. పౌరుషిణి పడిపోయావే, మరి పార్లరు అని చిన్నగా గొణిగాను. నీ కోర్స్ అయిపోయాక ఇంకా 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటాంగా, అప్పుడు కావాలంటే వెళ్దు గాని. ఉష దగ్గర ఎప్పుడైనా చేరవచ్చు, యూనివర్సిటీలో మళ్ళీ సీట్ రావటం కష్టం. నీకు యూనివర్సిటీలో చదవాలనే కోరిక తీరుతుంది అన్నారు. ఆ కోర్స్ యూనివర్సిటీలో కాదు, హోమ్ సైన్స్ కాలేజీలో. యూనివర్సిటీ కోరిక ఎట్లా తీరుతుంది అని గుణుక్కున్నా, అంతే జరగక ఇంకెట్లా జరుగుతుంది? పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ B+ గ్రేడ్తో తెచ్చి ఏ అండి చేతిలో పెట్టి, అమ్మయ్యా సగం పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాను అని ఊపిరి పీల్చుకున్నాను. సగం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏమిటా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కదా, అందుకని అట్లా అన్నానమాట. ఆ తర్వాత ఉష వాళ్ళ ఊర్వశిలో చేరాను. 3 సంవత్సరాలు అక్కడ నాలోని బ్యూటీషియన్కు మెరుగులు దిద్దాను.
కొన్ని పరిస్థితుల వలన ఏవండి లెఫ్టినెంట్ కల్నల్ ప్రమోషన్ వద్దనుకొని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాము. అప్పటికి పిల్లలు స్కూల్ చదువులకు వచ్చేశారు. పిల్లలు వచ్చే వరకు ఊరికే కూర్చోవటం ఎందుకు, ఏదైనా వ్యాపకం పెట్టుకో అన్నారు ఏమండి. నాకు ఏదైనా ముందు పిల్లలు ఇల్లు, తర్వాతే ఏ ఉద్యోగమైనా వ్యాపకమైనా అని ఉంది. అందుకే నాకు బీఏ కాగానే స్టేట్ బ్యాంక్లో జాబ్ వచ్చినా చేరలేదు. దానికి తగ్గట్టు నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరమూ రాలేదు. అందుకని నర్సరీ టీచర్గా అయితే సగం రోజే ఉంటుంది, మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేయచ్చు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇంట్లో ఉంటాను అన్నాను. సరే అన్నారు ఏమండి. రెండు మూడు స్కూళ్ళల్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. సెలెక్ట్ అయినా వాళ్ళు మధ్యాహ్నం నర్సరీ పిల్లలు వెళ్ళిపోయాక మిడిల్ క్లాస్ వాళ్లకు క్లాసులు తీసుకోవాలనటంతో చేరలేదు. ఇట్లా కాదు, నీ వీలు ప్రకారంగా చేసుకోవాలంటే నువ్వు సొంతంగా ఏదైనా మొదలు పెట్టాలి. స్కూల్నా పార్లర్నా అన్నది నీ చాయిస్ అన్నారు ఏమండి. కొంత తర్జన భర్జనల తర్వాత నా మనసు పార్లర్ వైపే మొగ్గి నా ఊర్వశి ఆవిర్భవించింది. ఇంట్లో అయితే డిస్టర్బెన్స్గా ఉంటుందని బయట మా ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న పోర్షన్ రెంట్కి తీసుకొని దానికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకొని ఆ ఇంటి ఓనర్ గారిని ఇనాగ్రేషన్ ఫంక్షన్కి రమ్మని పిలవటానికి ఏవండితో కలిసి వెళ్ళాను. నన్ను ఏవండి పరిచయం చేయగానే ఆ ఇంటావిడ నన్ను పైనుంచి కింద దాకా యగాదిగా చూసి, ఇంత మైల్డ్గా ఉంది, ఈమెం పార్లర్ నడుపుతుంది అని పెదవీరు చేసింది. ఎంత ఉక్రోషం వచ్చేసిందో. ఇంటికి రాగానే అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకొని, నేను పార్లర్ నడపలేనా, ఇంత మాట అంటుందా అని ఆవేశపడిపోయాను. ఇంత ఖర్చు పెట్టి వెనకకు పోలేను, అంతా దండకు కావాల్సిందేనా అని తెగ మధన పడుతుంటే నా పౌరుషిణి చాలు చాలు లే పదా అని ముందుకు తోసింది. ఓసారి ఏమండి పని మీద బాంబే వెళ్తూ నన్ను రమ్మన్నారు. అక్కడ పార్లర్లు ఎట్లా ఉంటాయో చూద్దూ గాని, మనం ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ముందు నేర్చుకున్నది సరిపోదు, ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి అన్నారు. అక్కడ పార్లర్లు చూశాక అక్కడ కొన్ని టిప్స్ నేర్చుకుంటే బాగుండుననిపించింది. అలా 3 సార్లు బాంబే వెళ్ళి ప్రసిద్ధ బ్యూటీషియన్స్ దగ్గర షార్ట్ కోర్సులు చేశాను. ఏమండి ఆయన ఫ్రెండ్ ఇంట్లో 10 రోజులు అకామిడేషన్ ఏర్పాటు చేశారు. 3వ సారి వెళ్ళినప్పుడు యోగా కోర్సులో కూడా చేరాను. యోగా సెంటర్లో యోగా మాస్టర్ను ఇక్కడేమైనా పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ దొరుకుతుందా అని అడిగారు ఏమండి. ఎన్ని రోజులకు, ఎవరి కోసం సార్ అని అడిగాడు ఆయన. 4 రోజుల కోసం మా మిసెస్ ఉంటుంది అన్నారు. అది వినగానే ఉలిక్కిపడి ఏమండి చేయి పట్టుకున్నాను. నా వైపు చూస్తూ, ప్రతిసారి ఫ్రెండ్ ఇంట్లో ఉంటే బాగుండదు, ఈసారి 2 క్లాసుల్లో చేరుతున్నావు కాబట్టి 1 నెల రోజులుండి నేర్చుకోనరా అన్నారు. మరి నెలుంటే పిల్లలు అన్నాను చిన్నగా. ఒకవైపు ఎవరో తెలియని వాళ్ళింట్లో నా వాళ్ళెవరూ లేకుండా ఈ బొంబాయి మహానగరంలో ఎట్లా ఉండాలిరా దేవుడా అని భయపడుతూ, నేను చూసుకుంటాను, నీ పిల్లల్ని నేను సరిగ్గా చూసుకోనా అడిగారు చిన్నగా నవ్వుతూ. ఎందుకు చూసుకోరు, నాకంటే బాగానే చూసుకుంటారు, కానీ ఎవరో తెలియని చోట నేను ఒక్కదాన్ని ఏమండి అని చూస్తూ మాట ఆపేశాను. ఇంతలో లోపల నుంచి యోగా మాస్టర్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి, తన పేరు అనిత, ఇక్కడే ఫుల్ కోర్స్ కోసం చేరింది, నాగ్పూర్ నుంచి వచ్చింది, తను ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంది, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది అన్నాడు. అనిత మమ్మల్ని తనుంటున్న అపార్ట్మెంట్కి తీసుకెళ్ళింది. అక్కడికి టాక్సీలో వెళ్తున్నంతసేపు ఏమండి అనితని ఇంటర్వ్యూ చేస్తుంటే నేను బొంబాయి వీధులు చూస్తూ ఉన్నాను. అది సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, హాల్ కిచెన్ ఒక బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ ఉన్నాయి. హాల్లో మంచం మీద తెల్లగా మెరిసిపోతూ లావుగా ఉన్న ఒక ఆవిడ కూర్చొనుంది. మౌసీ, ఈవిడ మా సెంటర్లోనే కోర్సులో చేరింది, 1 నెల ఉంటుంది, తన పేరు మాల అని అనిత ఆవిడతో చెప్పింది. ఆవిడ ఏమండి ఒకళ్ళనొకళ్ళు ఇంటర్వ్యూలు చేసుకొని పర్వాలేదు అని ఇద్దరూ ఓకే అనేశారు. పొద్దున 1 చాయ్ తప్ప ఇంకేమీ ఇవ్వనని, బయటనే తినాలని, రాత్రి 8 లోపల గూటికి చేరాలని మౌసీ పెట్టిన షరతులకు ఒప్పుకొని నన్ను మౌసీకి అప్పగించి ఏమండి వెళ్తుంటే ఏడుపు మొహం పెట్టాను, పర్వాలేదు అని నాకు ధైర్యం చెప్పి వెళ్ళారు ఏమండి. బొంబాయిలో ఒక పేయింగ్ గెస్ట్గా ఉండటము, లోకల్ ట్రైన్లో తిరగటము, వీటీ స్టేషన్ దగ్గర పావుభాజీ బటాకా వడ సేవ్ పూరి వగైరా తినటము, అన్ని మరపురాని అనుభవాలు. నేను అనిత క్లాస్ అయిపోగానే కొద్ది దూరం నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. ఓసారి జూహు బీచ్ దగ్గర టాంగా కూడా ఎక్కి తిరిగాం. అలా ఎంజాయ్ చేస్తూ నా కోర్స్ ముగించుకొని
బ్యూటీషియన్ సర్టిఫికెట్ యోగా సర్టిఫికెట్ తీసుకుని హైదరాబాద్ వచ్చేసాను. నా పార్లర్కు రకరకాల వయసుల వాళ్ళు, రకరకాల వృత్తుల వాళ్ళు వచ్చేవారు. అందరూ నాతో చాలా స్నేహంగా ఉండేవారు. కొన్నిసార్లు గమ్మత్తైన అనుభవాలు కూడా కలిగేవి. ఎప్పుడో తప్ప ఎవరూ ఎక్కువ కంప్లైంట్స్ చేయలేదు. ముందుకు వేసిన అడుగు అలాగే ఎన్నెన్నో జ్ఞాపకాలను పోగు చేసుకుంటూ ముందు ముందుకు వెళ్ళింది. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించి పెట్టింది. ఎందరికో ఉపాధిని కల్పించింది. మా వారి బిజినెస్ పార్ట్నర్ చనిపోతే ఆయన భార్య కోసం బంజారాహిల్స్లో ఊర్వశి బ్రాంచ్ను తెరవటము మర్చిపోలేనిది. పలు కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా, కొన్నిటికి జడ్జిగా వెళ్లటము మరపురానివి. పార్లర్కి వచ్చే పిల్లలతో చేరి నేను ఒక టీనేజ్ అమ్మాయినే అయిపోయాను. అంతేనా, మౌనంగా ఉండేదానిని వాగుడుకాయనయ్యాను. నాకంటూ ఓ గుర్తింపునిచ్చింది నా ఊర్వశి. ఏమండి, పిల్లల సహకారంతో ఇంటిని, వృత్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ దాదాపు 15 సంవత్సరాలు పార్లర్ నడిపాను. 15 సంవత్సరాల తర్వాత పార్లర్ అమ్మేసి ఇంటి ఓనర్కి కీస్ ఇద్దామని వెళ్తే, ఎందుకు మాలా పార్లర్ మూసేస్తున్నారు, మీరు చాలా హోమ్లీగా ఉంటారని, బాగా చేస్తారని మంచి పేరు వచ్చింది, రష్ కూడా బాగా ఉంది కదా, మూసేయకండి, కంటిన్యూ చేయండి అంది. ఈవిడేగా ఇంత మైల్డ్గా ఉంది, ఈమెం పార్లర్ నడుపుతుంది అన్నది పౌరుషిణినా మజాక అని మనసులో గర్వంగా నవ్వుకుంటూ థ్యాంక్స్ చెప్పి వచ్చేశాను. అలా మా ఏమండి చెమటోడ్చి నన్ను చదివించుకున్నారన్నమాట. అంతేకాదు, తాత దగ్గర నా నాడి పట్టడం నేర్చుకొని మా మనవడు, నీకు కంప్యూటర్ రాదా, ఇప్పుడు నేర్చుకోలేవా అని చేసిన సవాల్కు జవాబుగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చేరి 3 నెలల కోర్సు కూడా చేశానండోయ్. ఇదో ఇప్పుడు నీ కథలన్నీ వీడియోలో నువ్వే చదవచ్చుగా, నువ్వు చదవలేవా అని మా అమ్మాయి సవాల్కు జవాబు మీరు వింటున్నారుగా. అమ్మయ్యా శుభం అనుకోకండి, ఏ ఈ వయసులో ఇంకా ఏమైనా చదవాలా అంటే ఏమో, మళ్ళీ ఏదైనా సవాల్ వస్తే గుర్రం ఎగరావచ్చు, పౌరుషిణి నిద్ర లేవను వచ్చు. ఇదండి పౌరుషిణి కథ 2వ భాగం. ఏమండి కథల్లోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.